हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मीरु चूस्तुन्नारु मास्टर टीवी 7, नेनु मी विजय कुमार। फ्रेंड्स, ई रोज ओक मंची नोटिफिकेशन गुरिंचि अयिते तीसुकुरावडं जरिगिंदि मी मुंदुकु। अदि इंडिया पोस्टल डिपार्टमेंट मनकु जीडीएस ऑनलाइन एंगेजमेंट पोस्ट अनि चेप्पेसि अंटामु। मनकु ई पोस्टलकु 10th क्लास पास अयि उंटे सरिपोतुंदि। ఇవి 4163 పోస్టులు మనకు రిలీజ్ అయ్యాయి। వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ని మనం చూద్దాము। ఇక్కడ మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఎట్లా, ఏ విధంగా ఆన్లైన్ లో అప్లై చేయాలి ఏంటనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్। మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు ఇమిడియట్లీగా మీ ఫోన్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇక్కడ మనకు హర్యానాలో 608 పోస్టులు అయితే పడ్డాయి, మధ్యప్రదేశ్ 2834 పోస్టులు పడినాయి, ఉత్తరాఖండ్ 724 పోస్టులు పడ్డాయి। మొత్తం 4163 పోస్టులకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్। పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించడం అనేది చాలా మంచి అవకాశం, అది చిన్న పోస్ట్ అయినా ఏ పోస్ట్ అయినా కానీ ఫస్ట్ జాబ్ సంపాదించిన తర్వాత మీకు కనుక మంచి క్వాలిఫికేషన్ ఉంటే దాని తర్వాత మీరు ప్రమోషన్ అనేది పొందవచ్చు, పదోన్నతి పొందుతూ అంచెలంచెలుగా మీరు ఏరియా సూపర్ పోస్టల్ సూపరింటెండెంట్గా ఆ స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది। మరి ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోకండి ఫ్రెండ్స్। ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము। ఫస్ట్ స్టేజ్ 1 అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। ఇంటియర్లీ క్యాండిడేట్స్ హ్యాస్ టు రిజిస్టర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ మోడ్యూల్ వన్స్ పెర్ సైకిల్ అండ్ అబ్టెన్ యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్। మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకే నెంబర్ని వాడాల్సి ఉంటుంది, ఆ నెంబర్ని మొబైల్ నెంబర్తో మీరు ఇక్కడ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి। ఫీ పేమెంట్ ఏంటంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ పర్సన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మేల్, ట్రాన్స్మ్యాన్ నీడ్ టు మేక్ ఫీ పేమెంట్। ఎవరైతే అన్రిజర్వ్డ్ పర్సన్స్ ఉన్నారో, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి। ఇన్ కేస్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్, ఇఫ్ నో కన్ఫర్మేషన్ ఈజ్ రిజర్వ్డ్ ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ క్యాండిడేట్స్ బ్యాంక్ అకౌంట్, క్యాండిడేట్స్ కెన్ అవెయిట్ అప్ టు 72 అవర్స్ ఫర్ సెటిల్మెంట్. ఆఫ్లైన్ పేమెంట్ కెన్ బి మేడ్ ఎట్ ఎనీ హెడ్ పోస్ట్ ఆఫీస్ లీస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఇచ్చారు। అంటే వీళ్ళు ఎవరైతే పేమెంట్ కట్టాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో కట్టుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా కట్టుకోవచ్చు। మనకు ఏ పోస్ట్ ఆఫీస్లో ఎక్కడ ఏ పోస్ట్ ఆఫీస్లో మనం ఆఫ్లైన్లో వెళ్ళి ఫీ కట్టాలో ఏంటని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు। అయితే అన్రిజర్వ్డ్ పర్సన్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వీళ్ళు మాత్రమే మేల్ క్యాండిడేట్స్ వీళ్ళు మాత్రమే పేమెంట్ కట్టాల్సి ఉంటుంది, మిగిలిన ఎస్సీ ఎస్టీ పిహెచ్ మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు। అయితే అప్లై ఆన్లైన్ ఎలా ఉంటుందంటే స్టేజ్ 3 ఫస్ట్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి। ఇక్కడ కొన్ని అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేవి కొన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। తర్వాత సబ్మిట్ పోస్ట్ రిఫరెన్స్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి అక్కడ మీకు ప్రిఫరెన్స్ అనేది మీకు ఉంటాయి, అక్కడ అవి ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది। ప్రివ్యూ అండ్ టేక్ ప్రింట్అవుట్, మీరు ఒకసారి అన్నీ కరెక్ట్గా సెలెక్షన్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి, అప్పుడు కంప్లీట్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది। 3 స్టెప్స్ ఉంటాయి మనకు, ఈ 3 స్టెప్స్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు। ఇప్పుడు మనం ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే హర్యానాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, హర్యానాలో దాదాపుగా ఇక్కడ మీరు చూసినట్లయితే 2834 పోస్టులు ఉన్నాయి। సో ఇది చాలా ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి స్టేట్ ఇది। మనం ఈ నోటిఫికేషన్ చూద్దాము, ఈ నోటిఫికేషన్ ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా నోటిఫికేషన్లు కూడా సేమ్ యాస్ ఇట్ ఇస్గా అలాగే ఉంటాయి। అయితే దీంట్లో ఏంటంటే ఈ పోస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ బై ది రెస్పెక్టివ్ ఎంగేజింగ్ అథారిటీస్ యాజ్ షోన్ ఇన్ ద అనెక్సర్
I against each post from eligible candidates for the selection and engagement to the following post of Gramin DAC Sevaks అని చెప్పేసి గ్రామీణ్ డాక్ సేవక్స్ అని చెప్పేసి అంటారు వీళ్ళని. ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్లు అయితే వీళ్ళు ఆన్లైన్లో కోరడం జరుగుతుంది. అన్ని పర్మనెంట్ జాబ్లు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఒక్కసారి కనుక మీరు వేరే అదర్ స్టేట్లో ఉన్నాయి కదా, మన ఏపీ తెలంగాణలో లేవు కదా పోస్టులు అని చెప్పేసి అనుకోవద్దు. అక్కడ మీరు పోస్టింగ్ తీసుకున్న తర్వాత మీరు అక్కడ ఒకవేళ సెలెక్షన్ అయితే అక్కడ పోస్టింగ్ తీసుకున్న మినిమం వన్ ఇయర్ అక్కడ చేసే సరిపోతుంది. దాని తర్వాత మీరు తెలుగు స్టేట్లలో ఎక్కడికైనా సరే మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఇండియా మొత్తం విస్తరించి ఉంది. ఇండియా ప్రపంచంలోనే అత్యధిక పోస్ట్ ఆఫీసులు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అంత పెద్ద పోస్టల్ వ్యవస్థ మన ఇండియా కలిగి ఉంది. కాబట్టి మీరు ఎలాంటి సందేహం పెట్టుకోకుండా ఎవరికైతే 10th క్లాస్లో మంచి మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ డాక్ సేవ జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కేటగిరీ కమ్యూనిటీ అలవెన్సెస్ ఏ విధంగా ఇస్తారంటే, వీళ్ళకు ది ఫాలోయింగ్ మినిమమ్ టీఆర్సీఏ షెల్ బీ పేయబుల్ టు ది కేటగిరీస్ ఆఫ్ జీడిఎస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ డైరెక్టరేట్ ఆర్డర్. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అయితే వీళ్ళు ఏ విధంగా పేమెంట్ ఇస్తారు ఏంటని చెప్పేసి ఇక్కడ బీపీఎం వాళ్ళకి లేదంటే ABPM డాక్ సేవక్ వాళ్ళకి ఏ విధంగా ఇస్తారనేది ఇక్కడ మనకు స్కేల్ ఇచ్చారు చూడండి. వాళ్ళకైతే మినిమం 12,000, తర్వాత లెవెల్ 1లో 12,000 ఇస్తారు, లెవెల్ 2 అని ఉంటుంది దాంట్లో 14,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. డాక్ సేవక్ వాళ్ళకి స్టార్టింగ్ 10,000 ఇస్తారు, లెవెల్ 1 చూసుకున్నట్లయితే 10,000, లెవెల్ 2 చూసుకున్నట్లయితే 12,000. ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి, ఏజ్ ఏ విధంగా ఉండాలి అనేది చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అది కూడా మీరు చూసుకోండి. వీళ్ళైతే 18 ఇయర్స్ టు 40 ఇయర్స్ వరకు అయితే అడుగుతున్నారు. దాని తర్వాత ఈ ఇక్కడ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారు, EWS కానీ వీళ్ళకు 10 ఇయర్స్, తర్వాత PH వాళ్ళకి 13 ఇయర్స్, వీళ్ళకు కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇంకొకటి మనకు కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. మీకు ఏంటంటే కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత మీకు ఈ పోస్ట్లకి బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది వాళ్ళు. అంటే కొంచెం అయినా కానీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనకు డాక్యుమెంట్స్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ డెలివరీ చేసేది ఉంటుంది కాబట్టి. తర్వాత అకామిడేషన్ లొకేటింగ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. వీళ్ళు ఒక 30 డేస్, ఏ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అకామిడేషన్ కూడా కల్పించడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను నేను. సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే, ఆటోమేటిక్ సెలక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ద ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ యాజ్ పర్ ద రూల్స్ బేస్డ్ ఆన్ ది క్యాండిడేట్స్ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్స్. మీరు ఏదైతే మీరు ఆన్లైన్లో మీకు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా ఆటోమేటిక్ జనరేటెడ్ అవుతుంది సెలక్షన్ లిస్ట్ అనేది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఏమీ ఉండదు ఫ్రెండ్స్. మీరు ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. రిజల్ట్స్ వచ్చిన రోజున ఆ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీరు సెలెక్షన్ అయిపోయినట్టే, మీకు జాబ్ వచ్చినట్టు లెక్క. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సో అండ్ సో డేట్న మీరు తీసుకొని రావాల్సి ఉంటుందని చెప్పేసి మీకు డేట్స్ మెన్షన్ చేస్తారు. ఎవరైతే సెలెక్షన్ అయ్యారో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడికి వెళ్తే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 10వ తరగతి ఉత్తీర్ణతో ఇంత మంచి జాబ్ పొందడం అనేది చాలా గ్రేట్ విషయము. అయితే దాని తర్వాత మీకు ఇంటర్ డిగ్రీ అట్లా క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఈజీగా ఎమ్మటే పోస్టల్ ఆఫీస్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇవన్నీ మంచి స్టెప్ బై స్టెప్ మీరు మనకు ప్రమోషన్ తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏంటంటే ఇండియా పోస్ట్ .gov.in ఆ వెబ్సైట్లకైనా వెళ్ళొచ్చు, లేదంటే ఏపీ పోస్ట్ .in
జీడిఎస్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లోకైనా వెళ్ళొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు చూడండి ఇక్కడ 7th July 7/7/2020 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ విధంగా మీరు ఇవన్నీ మీకు కొన్ని అటాచ్మెంట్స్ అడుగుతారు వీళ్ళు, ఏమేమి అటాచ్మెంట్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ చూడండి మనకు నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అని చెప్పేసి ఇక్కడ అన్నారు కదా, అప్లోడింగ్ ఫైల్ ఫార్మాట్, పెరిమిటెడ్ ఫైల్ సైజ్, ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి, దాని డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి సర్టిఫికేటు, కంప్యూటర్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయాలి, ఫోటో ఒకటి, సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవాలి, అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిసబిలిటీ ఎవరైనా డిసబిలిటీ పర్సన్ ఉంటే వాళ్లకు ఇది వర్తిస్తుంది, వాళ్ళది అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు క్లియర్గా మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్లో మీ యొక్క కామెంట్ మెన్షన్ చేయండి, మీకు డౌట్ ఉంటే కనుక నేను కంపల్సరీగా అందరికీ రిప్లై ఇస్తాను. సో చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది. 10th క్లాస్తో ఇంత పారిగెత్తిన 4163 పోస్టులు ఒకేసారి పడమంటే చాలా మంచి అవకాశం ఇది. డోంట్ మిస్ ఇట్. మీరు అప్లై చేసుకుంటారు, జాబ్ సంపాదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.